మరోసారి అధికారంలోకి రాకుండా బీజేపీని అడ్డుకుంటామని సీపీఎం పల్లెట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు తెలియజెప్పారు. ఈ పోరాటంలో ఎవరు సహకరించినా స్వాగతిస్తామన్నారు. నెల్లూరులోని పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు అన్నట్టు వార్తను ఇక్కడ హైలైట్ చేశారు. అయితే సాక్షి వచ్చేటప్పటికీ సొరంగాలు దాటిన కృష్ణా తరంగం అంటూ అవుకు టన్నెల్లో రాయలసీమ సస్యశ్యామలో టన్నెల్తో రాయలసీమ సస్యశ్యామలో రెండో సొరంగాన్ని జాతికి అంకితం చేసిన సీఎం జగన్ గోరుకల్లు నుంచి టన్నెల్ ద్వారా దిగువకు నీటి విడుదల పైలాన్ని ఆవిష్కరించి కృష్ణమ్మ వాహన ప్రవాహాన్ని సంతోషం తెలిపిన ముఖ్యమంత్రి తుదశకి చేరుకున్న మూడో టన్నెల్ పనులు సొరంగాలు దాటుతూ సుడులు తిరుగుతూ పర్వళ్లతో కృష్ణమ్మ సీమను ముద్దాడిన సుందరఘట్టం సాక్షాత్కారమైంది. పండితుల వేదమంత్రోచ్చారణ నడుమ గాలేరు నగర్లో అంతర్భాగమైన అవుకు రెండో టన్నెల్ గురువారం రోజు ఘనంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశారు. ప్రస్తుత డిజైన్ మేరకు గాలేరు నగరి వరద కాలువ ద్వారా 20,000 క్యూసెక్కులు తరలించేందుకు మార్గం సుగమం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాగర్లో సగం ఏపీ స్వాధీనం. హెడ్ రెగ్యులేటర్ సహా 13 గేట్లు రాష్ట్రాధీనంలో. కృష్ణాజలాలపై రాష్ట్ర హక్కుల పరిరక్షణలో సీఎం కీలక నిర్ణయం. శ్రీశైలంలో 30 టీఎంసీ